హలో సార్. ఏమయ్యా గబ్బిలాలపేట గిరి, ఎక్కడున్నావు? ఇక్కడ పార్కులో ఉన్నాను సార్. ఆఫీస్కు రాలేదేంటి? నిన్న చిన్న సబ్బులే అమ్ముడుపోలేదు సార్. ఏంటప్పా ఇలా చేస్తావు? ఎంత మేము అమ్మడం కొనుక్కోవడం లేదు సార్. అయితే ఈరోజు 100 సబ్బులు అమ్ము. 100 సబ్బులు ఏం సార్, 200 సబ్బులు అమ్ముతాను. అమ్మి సువ్వి మోడల్ కాదు. ఓకే సార్. అరే 200 సబ్బులు అమ్మగలనా? ప్రదేశంలో మనకి మాట ఇచ్చేసానే, ఎలా ఇప్పుడు? సరే ఇప్పటి నుంచే మొదలు పెడదాం, అమ్మి చూపిద్దాం. బా చాలా సబ్బులు ఉన్నాయిలే, ఆర్డర్ పెట్టడం అవసరం లేదు. ఫస్ట్ దానికి 2 చూసి అమ్మి చూపిద్దాం, మళ్ళీ మిగతాయి అమ్ముదాం. చాలా డబ్బా అసలు ఊరికే తీసుకునే, నలుగురులో స్టైల్ కోసం తీసుకునే, వాడడం రాదు తక్కువ రాదు. ఇప్పుడు ఎట్టా 4000 బొక్క మా ఇంట్లో తెలిసినా కానీ తిడతారు ఎట్టా? ఇప్పుడు అమ్మేస్తారు ఊరికి, ఎందుకు పంచాయతీ డబ్బా పంచాయతీ? వాళ్ళు ఎవరు ఉన్నారే, ఫస్ట్ వీనికని చెప్పుదాం. సార్ సార్ సార్, 2 సబ్బులు ఉన్నాను సార్, 2 సబ్బులు సార్ మిగిలింది. ఒకటి 10 రూపాయలే సార్. నువ్వద్దు, నీ సబ్బులు వద్దు. ఏమొద్దు పోబీ? ఉండండి సార్, వద్దు. మంచిది సార్, మరకపోతుంది సార్. మరగొద్దు తొక్కొద్దు, ఏమొద్దు పో సార్. సార్ గజ్జి గిర్జి దుర్గా అన్ని విడిచిపోతాయి సార్ ఈ సబ్బు వాడితే. వాడండి సార్ ఒక్కసారి సార్. ఒక్కొక్కటి 10 రూపాయలే సార్. ఏంది బి, ఎంతమంది వచ్చేది? ఇప్పుడే ఒకటి షాంపూ అని ఆడు, ఒకటి సర్ఫ్ అని ఆడు. మీరందరూ పక్క పక్కనే గ్యాంగ్ పెట్టుకున్నారు ఎట్టా? ఏం సార్ అంత తక్కువ పడదా? ఒక్క సబ్బు కొనండి సార్. ఏ వద్దు పబ్బి స్వామి, నువ్వు వద్దు, నీ సబ్బు వద్దు. ఇప్పుడే 10 మంది వచ్చిపోయినారు బి. ఒక తర్వాత ఒకరు పోటీ పెట్టుకున్నా సరే తిట్ట మీరు. వద్దు బి, మా సబ్బు వద్దు. ఏమొద్దు, మేము స్నానాలు స్నానాలు ఏమి అంటే? ఒకసారి స్నానం చేయండి సార్, ఈ సబ్బుతోనే స్నానం చేయండి సార్. నెల వరకు స్నానం చేయడం అవసరం లేదు సార్. నా సబ్బుతో ఆడండి సార్. కేవలం 10 రూపాయలే సార్. సార్ 10 రూపాయలు పెట్టుకున్నాను సార్. నెల వరకు స్నానం చేయడం అవసరం లేదు సార్. సార్ సార్ ఒక్క సబ్బు సార్. పొద్దున్నే పప్పు కుదిగాను ముఖం చేసిన, అందుకే అందరు నాగే తలుకునేరా స్వామి. రే నన్ను సంవత్సరానికి ఒకసారి స్నానం చేస్తారా? నేను చేసి నెల అయింది అంతే, 9 నెలలు నాగ నువ్వేరా? నీ సబ్బే తీసుకుంటా. ఓ ఇండి పోను. పోరా స్వామి, నువ్వు ముందు అంటోళ్ళందరినీ నరేంద్ర మోడీ దగ్గరికి పంపించాలి. 500 రూపాయలు బ్యాన్ చేసినట్టు వీళ్ళని ఎప్పుడు బ్యాన్ చేస్తాడో? మా కష్టాలు ఎప్పుడు తీరుస్తారా స్వామి? ఇంటికాడ బోరు కొడతాం నేను, పారు కాడుకు వస్తే వీడగానే చీ దీనమ్మ జీవితం పొద్దునే. అందుకే పప్పు కుదిగాను ముఖం చూడనే చూడకూడదు. వేస్ట్ నాయకుడుకు, వేస్ట్ నాయకుడుకులో నెంబర్ వన్ వేస్ట్ పప్పు కొద్దిగాడు. చిచ్చి అందరు ఇలా డైరండి, ఒకటి కూడా పొద్దున్నే ఇలా జరిగింది. ఇంకోని పడదాం. ఎస్ ఈరోజు పెద్ద గ్రూప్ కాడు ఫెయిల్ అయిపోయాడు, ఈరోజు పార్టీ చేసుకోవాలి. యాహూ. సార్ 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 సార్, ఒక్క సబ్బు వాడండి సార్. సార్ సబ్బు కొనండి సార్. 10 రూపాయలే సార్ సబ్బు. సార్ 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 సార్, ఒక్క సబ్బు కొనండి సార్. సార్ మీకు ఏమున్నాయి పోతాయి సార్? నాకేమున్నాయరా? గజ్జున్నా తామరన్నా దుర్దున్నా పోతాయి సార్. ఏ నాకు అవి ఉన్నాయి, నువ్వు ఇంకెవరు చెప్పారా? సబ్బు వాడితే పోతుంది అని చెప్తున్నాను సార్. సార్ గజ్జి 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 గజ్జి
సార్ సబ్బు వాడితే 10 రూపాయలకే పోతుంది సార్, గజ్జి గజ్జి ఎంత పోతుంది సార్? నువ్వు నాకు ఇలా తగులుకున్నాయి సార్, సార్ మీకు లేకపోయినా సరే మీ ఇంట్లో వాళ్ళకనే ఉంటుంది సార్, వాడండి సార్. సబ్బు సార్ ఒక్కడి కొనండి సార్, 10 రూపాయలే సార్ సార్, 10 రూపాయలు సార్, 10 రూపాయలు మాత్రమే సార్. బొక్కలు ఇరగొట్టమంటావా? హలో ఊరినైనా ఇంత వైలెంట్ కొన్ని సేల్స్ మ్యాన్ నిలబెతుకుతారా స్వామి? ఏంటే నాకు ఈ గోళ? మొన్నటికి మొన్న మీ అక్క బర్త్డే అంటే గిఫ్ట్ ఇచ్చా, అంతకుముందు మీ ఫ్రెండ్ బర్త్డేకి కూడా గిఫ్ట్ ఇచ్చా, దానికి ముందేమో మీ తను చనిపోయిన మీ తాత బర్త్డేకి కూడా గిఫ్ట్ ఇచ్చాను కదే, ఇప్పుడు మీ ఫ్రెండ్ బర్త్డేకి కూడా నీకే గిఫ్ట్ ఇవ్వమంటే ఎలాగ ఇవ్వాలి? ఇలా టార్చర్ పెడుతున్నావు ఏంటి నన్ను? అందుకే ఈ మధ్య నీతో సరిగా మాట్లాడు కూడా మాట్లాడలేదు. ఏంటో స్వామి, ఈరోజు ఇంకా ఒక్క సబ్బు కూడా అమ్మలే, ఎలా రా స్వామి? 200 సబ్బులు ఎలా అమ్ముతా అని మాట ఇచ్చావు రా స్వామి, ఎలా రా దేవుడా? నువ్వు అమ్మేట్లా చూడు స్వామి. హలో ఎన్నడా ఏడ పొడిస్తువి, నానికి ఇస్తాను ఎంగ పైద కడప పోడవెక్కి ఆవిడదాందా నింగి, అది ఎవరు భాగ్యతో నీది జంప్ అయిందంట, అంగ 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 లేపుకొని పోతివే, నాకి చెప్ప మన్ము కూడా సెయ్ వేస్తా, లేపుకొని లేపుకొని పోవాలి. ఆమప్ప అంగ అంగ వణక్కం, సాఫ్ట్వే బలంగియ, నువ్వు బలంగా సాఫ్ట్వే, నన్ను కడిస్తుని, నన్ను రొంబ కడిస్తుని. ఎన్నడా గజ్జి తమ్మ పోయేదానికి సబ్బు సార్? ఎన్నడా గజ్జి తింగా ఇది సార్ పోయేదానికి? ఏ ఎన్న సంగడి ఇల్లక్కడ సార్ సబ్బు అనండి సార్. అది ఎన్న సబ్బుడు నాది ఇందా చెన్నై పడమా? ఓ చెన్నై వాడా, అరవోడు అనమాట, అయితే ఇంగ్లీష్లో వద్దాం సార్. అయ్యా నేను సేల్స్ మ్యాన్ సార్. ఎన్నడా సేల్స్ మ్యాన్? సబ్బు సేల్స్ మ్యాన్ సార్. ఎంగల్కు అది ఇంగ్లీష్ తెలుగు మలయాళం ఎర్లదా అంత తమిళ్ సొల్ల సొల్రా అంగ తమిళ్ ఇంగ తమిళ్ సొల్ర తమిళ్ తమిళింగ తమిళింద తమిళ్దా సార్. ఎన్ని సంఘ కలెక్ట్ చేయింది సబ్బునా? సబ్బు సార్ గజ్జి తమ పోతుంది సార్. ఎలా పా వద్దు ఉండకపోతే పో. ఎన్నడా అప్పా అడిగా చూడం బా ఆగలేదండి, ఇది ఎప్పుడుండే సోడే ఇంటికి పోయి నేను ఈ సాయంత్రం వద్దాం, ఇలా ఈ సోజు ఎంత ఉండదు, ఫ్రెష్ వద్దాం సాయంత్రం. సాయంత్రం అయింది, పోయి మొదలు పెడదాం. కొత్తలు వచ్చింటారు ఫ్రెష్గా, సబ్బు ఒక సబ్బు అమ్మాలా ఈరోజు అట్ట తిరిగి. మళ్ళీ వీడియో ఉండాడే, ఎలా ఇప్పుడు ఎట్లా బాగా ఎలా అడిగా? సరే ఇంకొకసారి అడుగుదాం, కొంతాడేమో సార్. నువ్వు మనిషివే కాదరా, ఎన్నిసార్లు నా పొద్దున వచ్చినా ఇప్పుడు వచ్చినా తెలివిందా లేదా? దున్నపోతు మాదిరి పెరిగినా కదరా నువ్వు. సర్లేవే బాబు, 200 బ్యాలెన్స్ అయింది సార్ వేసుకో సార్. సబ్బు అనండి సార్. రే బాబు ఏంట్రా నీ టార్చరు, ఇక్కడ చూస్తే ఇది టార్చర్ పెడుతుంది, ఇంట్లోకి వెళ్దాం అనుకుంటే ఇంట్లో వాళ్ళు టార్చర్ పెడతారు, ఇక్కడ నీ టార్చర్ ఏంట్రా? అందుకే సార్ ఒక్క సబ్బు అనండి సార్. సార్ అవసరం ఇంకా ఎవరు దొరకలేదు సార్. ఒక్క సబ్బు వద్దురా, 10 రూపాయలు మాత్రమే సార్. సార్ సబ్బు సార్. ఎనడా రా సబ్బు, గజ్జి పోగొట్టే సబ్బు సార్. చూడండి సార్, పిడిచిపోయేదానికి కూడా మా గజ్జి సబ్బు చాలా ఉపయోగపడుతుంది. ఎన్నారా సబ్బు సార్? గజ్జి సబ్బు పోగొట్టే సబ్బు. సార్ 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 పార్క్ పడమా? మీ పక్కింటి పిల్ల నన్ను టార్చర్ పెట్టి చంపుతుంది. అంద పొన్ను నింగల్కు టార్చర్ పడమా? నిన్నంగా 200 బ్యాలెన్స్ పడుంగా దాని టార్చర్ తట్టుకోలేక ఏం చేద్దాం వేస్తున్నా, అది అడిగిందల్లా నేను చేస్తున్నా. అవునా? లేకపోతే దాన్ని వదిలించుకునే మార్గం చెప్పండి. ఇప్పుడు కాళ్ళు పట్టుకుంటా ప్లీజ్. నల్ల పన్ను నన్ను బాగా కడింగా. నల్ల పన్ను కాదండి బాబు, అది పుల్లి పుల్లిబిడ్డ అన్నట్లుంది, టార్చర్ పెట్టుకు చంపు. అవడదా అందా ప్లీజ్ అండి, ఎలాగో దాన్ని నా మోక్షం కరుణించండి. ఉన్నారు ఇదే లాస్ట్ టైం అడుగుదాం కొంతారు, ఇది ఒక్కసారైనా సరే అమ్మి చూపిద్దాం.
సార్ డబ్బు కొనండి సార్. ఎన్నడారా సబ్బు సార్ ఇలా కాదురా. నా సబ్బుకి ఇంత పవర్ ఉందా? గజ్జి సబ్బు అనుకుంటే ఏమనుకునే గాని ఇంత మనుషులు వాసిన పడిపోతారా? బా ఇంకున్నా గజ్జి గజ్జి సబ్బే గజ్జి ఓడింది బా. సార్ ఒక్క సబ్బు కొనండి సార్. సబ్బు వద్దే మొద్దు పోరాను. హలో సార్ చెప్పండి సార్. ఏమయ్యా గబిలాలపేటగిరి ఎన్నమ్మినావేటి సార్? ఇక్కడ అమ్మానికి వస్తా అంటే ప్రజలకు చూసానే వాళ్ళ వాసన తట్టుకోలేక పడిపోతున్నారు సార్. ఇక్కడ అలా జరిగిందా నీకు? అవును సార్. ఎందుకు? ఎందుకు తెలుసు సార్? గజ్జి ఓడే సబ్బు అని చెప్పారు మీరు. కళ్ళు తిరిగి పడిపోయే సబ్బు పేరు పెట్టింది సబ్బు అన్యది అందుకే సార్ అట్టపడిపోతున్నారు సార్. ఎట్టమ్మా సార్ వాసన సార్ పడిపోతున్నారు సార్ జనాలు. ఒక్కసారి వచ్చి కలియు మళ్ళీ మాయాజు. ఓకే సార్ వస్తున్నాం సార్ ఇప్పుడు వస్తున్నాం. రా వెన్యా.